Hi friends, welcome back to my channel, The Journey with Kishore. Heroes aithe manam Kakinada 10 km dooramlo unna Coringa abhayaranyam gurinchi aithe telusukundam. Coringa Abhayaranyam, Coringa Wildlife Sanctuary, Madadavulu. ANDHRA PRADESH Rastamlo, Kakinada Nundi, 10 km Doramlo Undi. Atavi Sekavari Lekkala Prakaram, 235 Chadrapu Kilometer Vistirnamlo Vistarinchunna ee Madadavulu, Desamlone Rendava Atipedda Madadavuluga, Sthanam Sampadinchukunnayi. Ganga Deera Prantham, Pachima Bengaloni. సుందరవనాలు మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానం కోరంగి అభయారణ్యానిది. అందంగా గుబురుగా దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోత నుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయి. Hi friends, today we are going to be Coringa. So, we are going to be the old century. So, we are going to explore this. Okay? This is the ticket counter. Ticket is going to be the global level. And the ingo issue is going to be water bottles, drink bottles. లోపలికి అయితే ఎలా ఉండదు. సో లోపలే మీకు డ్రింక్స్ కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. Thank you.
వడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి ఉన్న ఈ ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని బోర్డు వాల్క్ అంటారు, అంటే చెక్క బాట అంటారన్నమాట. ఇదంతా కూడా చెక్కతోనే తయారు చేశారు. ఇక్కడైతే మాత్రం రెండు రకాల బోట్ రైడ్స్ అయితే ఉంటాయి. అదొకటి ఏంటంటే ఈ మడాడోల దగ్గర నుంచి సముద్రం ముఖ దూరం దాకా తీసుకెళ్తారన్నమాట పడవ పైన. ఇది ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి బోట్స్. 9 నుంచి 5 గంటల వరకు కూడా ఈ బోట్స్ అనేవి వెళ్తూనే ఉంటాయి. కాకపోతే దీంట్లో కనీసం 10-15 మంది ఉంటేనే మాత్రమే ఆ బోట్ అనేది తీస్తారన్నమాట. మ్యాక్సిమం అందరూ వస్తారు టూరిస్టులు, మ్యాక్సిమం ఒక 1/2 అవర్లో అలా ఫిల్ అయిపోద్ది. సో దానికి ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. ఇంకోటి లైట్ హౌస్ పర్యటన ఉంటుంది, అది కూడా బోట్ మీద వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే దీనికి ఒక డే ముందే మనం రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ సముద్రపు యొక్క ఆటు పోర్టులపై ఆధారపడి ఉంటుంది ప్రయాణం. ఆటు పోర్టులు ఎక్కువ ఉంటే మాత్రం ఇది ఆపేస్తారు, లేకపోతే మాత్రం తీసుకెళ్తారన్నమాట. సో దీనికైతే మాత్రం మార్నింగ్ 8 కల్లా మనం ఇక్కడైతే ఉండాలి బోటింగ్ పాయింట్లో. ఇదైతే మాత్రం ఒక పూర్తిగా ఒక రోజు అనేది మాత్రం ఈ యొక్క జర్నీ అనేది ఉంటుందన్నమాట. సో కనీసం 15 మంది ప్రయాణికులు కావాలి దీనికి. సో 15 మంది లేకపోయినా సరే తక్కువ ఉన్నా సరే మొత్తం అమౌంట్ పే చేసేస్తే తీసుకెళ్తారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దీపస్తంభం నుంచి అంటే పైన మొత్తం వ్యూ అయితే మాత్రం చూడొచ్చు. అండ్ ఇంకో విషయం, లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా మీ యొక్క ఫుడ్ అంతా కూడా మీరే తీసుకెళ్లవలసి ఉంటుంది అన్నమాట, ఎందుకంటే అక్కడ ఎలాంటి ఫుడ్ అనేది మీకు దొరకదు. దీన్నే గౌతమి నది ఉప్పుకయ్య అంటారు దీన్ని. సో ఇక్కడి నుంచి అయితే మాత్రం బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఎదర బోటింగ్ పాయింట్ ఉంటుంది, ఈ యొక్క బోటింగ్ పాయింట్ నుంచి మనం టూరిస్టులు అనేవాళ్ళు బోట్ రైడ్ అనేది వెళ్ళవచ్చు అన్నమాట.
అది బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచే బోట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సముద్రం వరకు వెళ్ళి వస్తాయి అన్నమాట. ఒక 30 మినిట్స్ అనేది జర్నీ ఉంటుంది. సో ఈ టికెట్స్ కూడా బోటింగ్ టికెట్స్ ఈ పక్కనే ఇస్తారు. టికెట్ తీసుకున్న తర్వాత లైఫ్ జాకెట్ కూడా వాళ్ళే ఇస్తారు. బోట్లోకి వెళ్ళే ముందు తప్పకుండా లైఫ్ జాకెట్ అయితే మాత్రం వేసుకోవాలి. సో ఈ లైఫ్ జాకెట్ లేకుండా మాత్రం బోట్లోకి అస్సలు కూడా రాను అన్నమాట. ఒక 30 మినిట్స్ బోట్ రైడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు మధ్య మధ్యలో కొన్ని రకాల పక్షులు, మధ్యలో ఫిషింగ్ బోట్స్ వస్తూ ఉంటాయి. అయితే మాత్రం ఒక చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మాత్రం ఈ వీడియో అయితే మాత్రం ఇంకా చూసేయండి మరి. బోట్ రైడింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మనమైతే ప్రజెంట్ అలా వెళ్తున్నాం. అండ్ పక్షుల్లో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పెట్టలు, బాతులు, సముద్రపు చిలుకలు అన్నమాట. సో ఇవన్నీ ప్రజెంట్ ఇక్కడ లేవు. కొన్ని అయితే మాత్రం కనిపించినాయి మనకి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే పక్షి జాతులు అన్నమాట. ఈ యొక్క కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీని చూడడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మే నెల వరకు. అండ్ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు వలస పక్షులు అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి. అవి కూడా చూడొచ్చు అన్నమాట. అండ్ జనవరి నుంచి మార్చి నెల వరకు అయితే మాత్రం సముద్రపు తాబేళ్ళు ఇక్కడ తీరానికి అయితే గుడ్లు పెట్టడానికి వస్తాయన్నమాట. సంవత్సరంలో 12 నెలలు కూడా ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంక్చురీని మనం చూడవచ్చు. నవంబర్ డిసెంబర్లో అయితే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూపడానికి మరియు విజ్ఞానాన్ని, వినోదాన్ని ఒకే చోట పొందడానికి ఈ యొక్క ఎకో పర్యాటకం మడాడులు అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నమాట.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే కొన్ని రకాల పక్షి జాతులు అన్నమాట. ఇదైతే ఫారెస్ట్ ఫుడ్ కోర్ట్ ఇది. సో ఇక్కడైతే మాత్రం మీకు ఫుడ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ఇంకో విషయం, ఈ పక్కనే ఒకటి ఉంది, అదేంటంటే వాచ్ టవర్ అన్నమాట. సో ఈ అడవినంతా కూడా, ఈ మడ ఫారెస్ట్ని అంతా కూడా చూడడానికి వాచ్ టవర్ ఉంది. కొంత ఎత్తైన వాచ్ టవర్ ఇది. సో పైకి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదైతే వ్యూ పాయింట్, ఇది ఫారెస్ట్ వ్యూ పాయింట్ అంటే మొత్తం పై అంతా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇక్కడ ఉప్పు నీటి కైలో దొరికే చేపలు, వివిధ రకాల పాములు ఇవన్నీ అన్నమాట. సో టూరిస్టులు చూడడానికి అయితే మాత్రం ఇక్కడ పెట్టారు అవి. సో ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్, ఇది చిన్నగా ఏర్పాటు చేస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు అందరికీ నమస్తే. I wanna know, can we talk about me and you?